విటమిన్లు తీసుకోవడం మంచిదా? విటమిన్లు తీసుకుంటే చెడ మంచి చెడు పక్కన పెట్టు, విటమిన్ ఖచ్చితంగా తీసుకోవాలి నువ్వు. ఎందుకంటే బండి నడవాలంటే నీకు పెట్రోల్ కావాలి, గేర్ ఆయిల్ రావాలి, డీజిల్, అన్ని రకరకాల ఆయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటేనే బండి నడుస్తుంది. ఇన్ ద సేమ్ వే నీకు విటమిన్లు కూడా అన్ని ఉంటేనే బండి నడుస్తుంది. తీసుకుంటే మంచిది కాదు, ఖచ్చితంగా నువ్వు తీసుకోవాల్సిందే విటమిన్లు. కొన్ని విటమిన్లు ఏమో డైలీ తీసుకోవాలి, అవి కొన్ని ఉంటాయి నీకు ఆ రోజు తీసుకుంటే ఉంటాయి, బాడీలో సెల్స్ అన్నింటిలో పనులు చేసుకుంటాయి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మలమూత్రంలో వెళ్ళిపోతాయి. వాటినే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. కొన్ని విటమిన్స్ ఏమో తీసుకుంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల పాటు అట్లే ఉంటాయి, వాటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డి ఈ కే, ఈ నాలుగు విటమిన్లని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. మిగతా 9 చూసినా అవన్నీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. బి కాంప్లెక్స్ విటమిన్స్, సి విటమిన్స్ అంటాం కదా ఇవన్నీ. ఇక్కడ ఇంకో విషయం ఉంది, ఖచ్చితంగా తీసుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నట్టు కాదు, ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మంచిగా రోజుకి 3 పూటలు తిని గట్టివాడు ఆకుకూరలు చికెన్ మటన్ అట్లా తిని నాన్ వెజ్ వెజ్లో కూడా అన్ని రకాలు తిన్నాడు అనుకో, వాడికి న్యూట్రిషన్ పక్కా ఉంటుందేమో, మనకి అవసరం లేదు. ఇంకొక ఉంటాడు సరిగా తినడు పాపం, అది ఆర్థిక పరిస్థితి బాగాలేకనో, లేకపోతే తినడానికి టైం లేకనో, రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళు చక్కగా తినలేరనమాట. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. సో ఆ న్యూట్రిషన్ ట్యాబ్లెట్స్ కానీ లైక్ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ సప్లిమెంట్స్ కానీ, ఒమేగా 3 ట్యాబ్లెట్స్ అంటాము, అంటే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అంటాము, ఇవన్నీ ఏవైనా సరే ఫస్ట్ వాటికి సంబంధించిన న్యూట్రిషనల్ ప్రొఫైల్ చేయించుకోండి ఒకసారి. సరే బాగానే ఉంది, మంచిగానే ఉంది, చేయించుకోండి అని చెప్పాను, మరి అవన్నీ చేసుకుంటే మస్తు పైసలు అవుతాయి కదా, మరి దానికి ఎట్లా అనొచ్చు. సరే ఫైన్, డబ్బులు లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పైసలకి టెస్ట్ చేయించుకోవడం కొంచెం ఇబ్బంది, డబ్బులు అయితే టెస్ట్ చేయించుకొని మీకు తక్కువ ఉంటేనే వాడండి, ఖచ్చితంగా తక్కువ ఉంటేనే వాడండి. ఓకే, అప్పుడప్పుడు ఏంటంటే అన్నీ బాగానే ఉంటాయి బయటకు చూడడానికి, కానీ లోపల న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏంటంటే ఆర్గన్స్ సరిగా పనిచేయకుండా పోతాయి. ఈ డెఫిషియన్సీస్ అన్నీ కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు మంచిగా హ్యాపీగా, ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటే, ఒమేగా ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్తోని, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్తోని, జస్ట్ సింపుల్ సింపుల్ కరెక్షన్స్తోని మంచిగా చేసుకోవచ్చు. సరే కొంచెం ముందుకెళ్తే పాయింట్లోకి, మరి కొంచెం డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంది అనుకోవచ్చు, వాళ్ళకి సింప్టమ్స్ చూడండి, హెయిర్ లాస్ అవుతుందా మీకు టెస్ట్ చేసుకోకుండా. ఈ ఇప్పుడు నేను చెప్పే సింప్టమ్స్ అండ్ సైన్స్ ఏవైతే లక్షణాలు ఏవైతే ఉన్నాయో వేరే వాటి వల్ల కూడా చాలా ఉండొచ్చు, కాదని నేను అనట్లేదు. ఓకే, కానీ ఈ గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్లో కొంతవరకు ఉంటే మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే విటమిన్ల లోపాలు ఉండడానికి చాలా ఆస్కారం ఉంది. అప్పుడు మీరు ఏంటంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోండి రోజు ఒకటి, ఏదో ట్యాబ్లెట్ అంటే ట్యాబ్లెట్ కాదు, జస్ట్ ఫుడ్ సప్లిమెంట్లు అని అంతే, మీరు తినే ఆహారంలో దొరకంది ఆ ట్యాబ్లెట్లు దొరికేస్తా సింపుల్గా, యాజ్ సింపుల్ యాజ్ దట్ అంతే. జుట్టు రాలిపోవడము, చర్మం అంతా డ్రై అయిపోవడము, ఈ పెదాలు పేలిపోవడము అంటే తెల్ల తెల్లగా ఉండడము, ఇక్కడ ఈ చివర్ల మొత్తం క్రాక్స్ రావడము అంటే కొంచెం ఇట్లా పగుళ్ళు రావడము, కాళ్ళ ముడుమల కింద పగుళ్ళు రావడము, ఇలాంటి కళ్ళల్లో మంటలు రావడము, ఇలాంటి సింటమ్స్లో మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా విటమిన్ ట్యాబ్లెట్లు వాడండి. ఓకేనా, ఇది ఎవరికంటే టెస్ట్ చేయించుకోవాలని డబ్బులు లేని వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి, ఎందుకంటే ఈ సింటమ్స్ అన్ని వేరే దానిలో ఉంటాయి, కానీ విటమిన్స్ వాడడం వల్ల కొంతవరకు మీ లోపాలు తగ్గి మీ అలసట అనేది బెటర్గా అవుతుంది. అంటే ఊరికే అలసిపోకుండా, కొంచెం పని చేయగానే అలసిపోకుండా, చాలా దీర్ఘకాలం ఒక రోజు మొత్తం యాక్టివ్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, ఇష్టం ఉన్నట్టు వాడేస్తే విటమిన్ టాక్సిక్ కూడా అవుతూ ఉంటుంది, అంటే ఎక్కువ అయిపోవడం అనమాట. అందుకే నేను చెప్పా టెస్ట్ చేసుకోండి అని చెప్పేసి. ఉన్నా లేకున్నా, డబ్బులు ఉన్నా లేకున్నా కూడా ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు కదా, అయితే ప్రైవేట్లో వేయించుకోండి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వేయించుకోండి, కానీ ఖచ్చితంగా టెస్ట్లు చేయించుకోండి. ఓకే, చేయించుకొని మీకు లోపాలు ఉంటే అవి సరిదిద్దుకుంటే మీ బాడీ అనేది మంచిగా 50 ఏళ్ళకి అన్ని 40 ఏళ్ళకే షుగర్లు అట్లాంటివి రాకుండా 60-70 ఏళ్ళు హ్యాపీగా ఎటువంటి జీవనశైలి మార్పులు సంబంధించినటువంటి రోగాలు ఉంటాయి కదా, దీర్ఘకాలిక రోగాలు లైక్ బీపీ అంటాం, మధుమేహం చెప్తూ ఉంటాం కదండి, అవన్నీ రాకుండా హ్యాపీగా మీ లైఫ్ స్టైల్ని మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న ట్యాబ్లెట్స్ అంతే, అవి ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు. ఒక షీట్ వచ్చేసి 15 ట్యాబ్లెట్లు ఉంటాయి, దాని లోపల 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది ఒక షీట్ అంతే. సో వాటి గురించి ఏం కంగారు పడకుండా ఇప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్లో ఏవైనా ఉంటే, లేదా ఇక్కడ మెసేజ్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్ నాది, వాట్సాప్ నెంబర్, ఈ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, పలానా నాకు ఇట్లా అనిపిస్తూ ఉంది, ఓకే నేను ఏమైనా చేయగలను, విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోమంటారని చెప్పేసి.
మీ కరెక్ట్ ప్రొఫైల్ చూసి నేను అప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఈ విటమిన్స్ గురించి, విటమిన్ లోపాల గురించి రకరకాల జబ్బులు ఉంటాయి. ఓకే, ఈ జబ్బులన్నిటి గురించి డిస్కస్ చేయడానికి నేను మీ అందరితోని లైవ్కి వస్తున్నాను. ఎందులో? ఇన్స్టాగ్రామ్ అనే యాప్లో. ఇది నా ఐడి అనమాట, డాక్టర్స్ డైరీ అనేది. ఈ వారం నేను ఎప్పుడు వస్తాను, ఏంటి అనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను. దాని ప్రకారం నేను ఇక్కడ లైవ్ వస్తాను. ఖచ్చితంగా లైవ్లోకి వచ్చి మీకు కావాల్సిన డౌట్స్ కానీ ఏవైతే అవి అందరూ అడగండి. ఓకే, ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, ఇంకా మీకు ఎటువంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలన్నా కూడా, డౌట్లు ఉన్నా, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి కదా బయట, అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారు అని, అవన్నీ కింద కమెంట్లలో రాయండి. అక్కడ రాస్తే నేను చూసి మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని ఇట్లాంటివన్నీ చేసి మీకోసం ఇస్తూ ఉంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్.